హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్ అండ్ బ్రెడ్ స్క్రాంబెల్ ఎగ్ బుజ్జీ బ్రెడ్ బుజ్జీ అంటారు దీన్ని దీన్ని చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను వీటిని క్యూబ్స్గా అన్నీ ఈవెన్ షేప్ సైజ్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా కట్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ కనుక అయినట్లయితే చాలా హెల్దీగా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు క్యాప్సికమ్ ఒక కప్పు టమోటాని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మూడు చిల్లీస్ని సన్నగా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీరకు తరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఫోర్ ఎగ్స్ని బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ మీకు ఆల్రెడీ మనం చిల్లీస్ అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇందులో వన్ పించ్ అంతా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడే మనము బ్రెడ్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఉన్నాను ఇప్పుడు బ్రెడ్ ని మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు అందులో ఈ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఇలాగ కొద్దిగా వెడల్పుగా ఉండేటువంటి ప్యాన్ తీసుకున్నట్టు మనకి ఈ బుజ్జీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మొత్తం మిక్సీని అంతా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోనే ఈ ప్రాసెస్ అంతా రెడీ అయిపోతుంది మనకి ఎగ్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది చాలా చాలా సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ టైం కానీ ఈవినింగ్ స్నాక్ టైం కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు తోచినప్పుడు ఇలాగా డ్రై చేసేయచ్చు చూడండి ఇలాగా మనకి కుక్ అయిపోయి డ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా దగ్గరే ఉండి కలిపెట్టుకుంటూ ఉండాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడిగా తింటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చల్లవారిన దానికంటే కూడా వేడిగా తింటేనే మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోగలుగుతాము చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎగ్ అండ్ బ్రెడ్ బుజ్జీ రెడీ అయిపోయింది కనుక మా వీడియో నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్